భారతదేశంలో కొన్ని నిగూఢ రహస్యాలు ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయాయి. అలాంటి రహస్యాల కోసం శాస్త్రవేత్తలు ఎంతగానో ప్రయత్నించి విఫలమయ్యారు. అంతు చిక్కని రహస్యాలలో వృందావనం నిధివన్ గుడి ఒకటి. ఈ నిధివన్ టెంపుల్ గురించి పురాతన కాలం నుండి అంతు చిక్కని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఈ టెంపుల్ గురించి తెలుసుకుందామని ఎంతోమంది శాస్త్రవేత్తలు, జర్నలిస్టులు ఎంత ప్రయత్నించినా ఫలితం దొరకలేదు. మరికొంతమంది గుడిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని రాత్రివేళలో అక్కడికి వెళ్లారు, కానీ ప్రాణాలతో ఎవరూ తిరిగి రాలేదు. వాళ్ళ ఆచూకీ కూడా దొరకలేదు. ఇంతకీ ఆ గుడి రహస్యం ఏమిటి? అసలు గుడిలో ఏం జరుగుతోంది? నిధివన్ గుడిలో శ్రీకృష్ణుడు నిలయమున్నాడు. మామూలుగా ఏ గుడిలోనైనా భక్తులు రాత్రిపూట బస చేస్తారు, కానీ ఈ నిధివనంలో మాత్రం సాయంత్రం హారతి సమయం అయిపోయిందంటే చాలు, అక్కడ భక్తులు కనిపించరు. పూజారులు కూడా గుడిలో తాళం వేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. శ్రీకృష్ణునికి చివరి హారతి ఇవ్వడం అయిపోయాక అక్కడి పరిసర ప్రాంతాల్లో మనుషులు ఎవరూ కనిపించరు. కనీసం అక్కడి పరిసర ప్రాంతాల్లో పశుపక్షాదులు కూడా ఉండవు. రాత్రి సమయంలో అక్కడికి వెళితే మరణించడం కానీ, వారి కళ్ళు పోవడం, నోట మాట రాకపోవడం, చెవులు వినిపించకపోవడం కానీ జరుగుతుంది. నిధివన్ గుడిలో సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఉంటాడని అక్కడి ప్రజల నమ్మకం. రాత్రి సమయంలో శ్రీకృష్ణుడు రాధికతో గుడిలో సేద తీరతాడని పురాణాల నాటి కథ. అక్కడి ప్రాంతంలో చెట్లన్నీ చిన్నవిగా కిందకి పెరుగుతాయి. చెట్లు రాత్రి సమయంలో గోపికలుగా మారి శ్రీకృష్ణునితో రాసలీలలు ఆడతాయని అక్కడి ప్రజల నమ్మకం. పురాణాల ప్రకారం స్వామి హరిదాసు శ్రీకృష్ణునికి గొప్ప భక్తుడు. హరిదాసు భక్తికి మెచ్చిన శ్రీకృష్ణుడు అతనికి సాక్షాత్కరిస్తాడు. ఆ తరువాత నిధివనంలోనే శ్రీకృష్ణునికి ఆ భక్తుడు ఆలయం కట్టిస్తాడు. ఆ ఆలయం పేరే రంగ్మహల్. ఆలయంలో సాయంత్రం హారతి సమయం అయిపోయిందంటే చాలు, భక్తులను అక్కడి నుండి పంపించి స్వామివారికి వెండి పాన్పును సిద్ధం చేస్తారు. వెండి పాన్పుతో పాటు తమలపాకు, స్వీట్స్, వెండి గ్లాసులో పాలు, అలాగే దంతధావనానికి టూత్ బ్రష్ కూడా పెడతారు. రాత్రి సమయంలో స్వామివారు వాటిని స్వీకరిస్తారని అంతా నమ్ముతారు. తెల్లవారుజామున ఆలయం తెరిచేసరికి స్వామివారికి పెట్టిన పదార్థాలు ఏవీ అక్కడ కనపడవు. శ్రీకృష్ణుడు గోపికలతో సేద తీరే సమయంలో ఎవరైనా భంగం కలిగిస్తే స్వామివారికి కోపం వస్తుందని అక్కడి ప్రజలు చెబుతుంటారు. ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నించినా గుడి రహస్యం ఎవరూ కనిపెట్టలేకపోయారు. అక్కడి ప్రజలు చెప్పుకునే కథనాలే అంతా ఇప్పటికీ నమ్ముతారు. Thank you.